హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం కొత్త వీడియో అయితే వచ్చేసింది. అండ్ ఇవాళ మనం చేయబోతుంది ఏంటంటే, ఓన్లీ బౌండీ టోకెన్ ఆర్ ఫాస్ట్ గన్ ఛాలెంజ్ మీకు అయితే ఏదైతే ఇచ్చానో. ఎలాగంటే చాలా ఈజీ ఫ్రెండ్స్, చాలా ఈజీ. ఇది అయితే ఎలాగంటే, మనం స్టార్టింగ్ ఒక గన్ దొరుకుతుంది కదా, ఆ గన్తోనే ఒక ప్లేయర్ని అయితే ఫాస్ట్ అవుట్ చేసేయాలన్నమాట. ఫాస్ట్ అవుట్ చేసిన తర్వాత ఇంకొక అందులో కానీ బౌంటీలో కానీ మనకి ఏమైనా దొరికిందనుకోండి, మన అదృష్టం, దాంతోనే సర్వైవ్ అవ్వాలి. ఎండింగ్ వరకు దాంతోనే సర్వైవ్ అవ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ ఏమైనా దొరకకపోతే ఫస్ట్ గన్ ఏదైతే దొరికిందో దాంతోనే ఎండింగ్ వరకు సర్వైవ్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే గేమ్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ మన భయాతో అయితే ఫస్ట్ వీడియో చేస్తున్నాం మనం. హోప్ మంచి గేమ్ ఉంటుంది అనుకుందాం. ఇక్కడైతే గేమ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎస్, గేమ్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే గేమ్ స్టార్ట్ అయింది. అండ్ మా భయ్య కూడా పక్కన ఉన్నాడు. హలో, పక్కన ఉన్నారు. అండ్ ఇంకొక గేమ్ ప్లే వీడియో అయితే మనం చేయబోతున్నాం ఇక్కడ. పోయే నీకు అవి పెట్టాను, నార్మల్ వాటిలో పోయా సార్. సో ఎక్కడైతే చూసుకోవచ్చు, 249, 240, 218, 213లో ఉన్నాయి బ్యాచ్లు. అయితే గేమ్ స్టార్ట్ చేసాం. హోప్ ఎండ్ వరకు సర్వైవ్ చేస్తాం అనుకుంటాను. అండ్ ఇక్కడైతే మనం అయితే వీడియో స్టార్ట్ అయింది. మాట్లాడుకుంటూనే ఉన్నా. ఎన్ని లైక్స్? మన భయాన్ని అడుగు. ఎన్ని లైక్స్? నాకు తెలిసి ఒక 500 లైక్స్ వస్తే చాలు. 500 లైక్స్ ఉంటే వెంటనే వెళ్ళి లైక్ చేసుకుంటుంది. 500 ఎవరైనా చూస్తుంటే వెంటనే వెళ్ళి లైక్ చేసుకోండి. ఎక్కడైతే గేమ్ అయితే స్టార్ట్ అయిందనమాట మనకి. అండ్ డ్రీమ్ శక్తి స్ట్రిప్లో అయితే దిగబోతున్నాం. ఇక్కడైతే ఎడిక్ట్ అయిపోయాం డ్రీమ్ శక్తి స్ట్రిప్లోని. ఎనిమీస్ మన హెడ్ పైన ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఫస్ట్ గన్ ఏం దొరుకుతుందని నువ్వు అనుకుంటున్నావు? ఏం కావాలనుకుంటున్నావు? ఏం దొరుకుతుంది అనుకుంటున్నావు? ఏం దొరుకుతుంది అనుకుంటున్నావు? అది కాదు, నార్మల్ ఇదే గన్ ఉండాలి గట్టిగా. ఎస్పీ90 అయితే దొరికింది, మనకైతే ఇంకా దొరకలేదు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు బెస్ట్ లెవెల్2. అండ్ అక్కడ ఎనిమి ఉన్నాడు కానీ కనలేదు. చరణ్ కింద ఉన్నాడు. ఇక్కడ చూసుకొచ్చి ఎవడో కారు వేసుకుని వచ్చేసి ఇక్కడికి అండ్ దిగిపోయాడు. అండ్ ట్విస్ట్ అయితే వాడిని వేస్తాం అనమాట, పాస్ ఆఫ్ చేస్తాం. ఉన్నాడు ఎవడైనా ఇంకా ఫాస్ట్ చేస్తాం అనమాట. ఒకడిని అయితే ఆల్రెడీ ఎస్ బౌంటీ ఏదైనా వస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ప్రస్తుతానికి బౌంటీ కోసం చూస్తున్నాం. గ్రోజ్ అరే, ఎస్ ఫస్ట్ గ్రోజ్ వచ్చింది. ఎస్ ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, కార్ అయితే డ్యామేజ్ కానీ ఇద్దరికి గుర్తేశాడు నాకు. పక్క నుంచి వేసేసాడు. అండ్ ఇంకోటి అక్కడి నుంచి వేస్తున్నాడు. వెంటనే కవర్ తీసుకున్నాం మనం అయితే. చరణ్ పక్కకి రా, పక్కకి రా, పక్కకి రాలేదు. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు మనం పోయాకైతే రివైవ్ ఇచ్చాం. అండ్ మనం అయితే హెల్త్ వేసుకుందాం. మనకైతే గ్రోసర్స్ దొరికింది ఫ్రెండ్స్, సచ్ ఎ గ్రేట్ థింగ్. బౌండీ టోకెన్ ఛాలెంజ్లోనే. అండ్ అయితే మనకైతే 146 వెళ్తుంది మాడి మాడికి. ఏదైతే ఏం దొరికింది అయితే ప్లాస్మా వదిలేసి P90 దొరకదు. అండ్ మన అబ్బాయి అయితే డిసప్పాయింటెడ్గా ఉన్నది. ఎస్, ఇక్కడ చూసుకోవచ్చు. ఎస్, ఇక్కడైతే నాకేడు వాడినైతే వేస్తాం అనమాట. వీడి దగ్గర అమ్మ కూడా లేదు, అందుకే నేను పరిగెడుతూనే ఉన్నాడు అలాగా ఆపకుండా.
ఎక్కడైతే మన బౌంటీని అయితే ఇంకా ఏడుస్తుందో. అమ్మ అయితే చరణ్ అమౌంట్ బ్రాత్ అదే యార్ ఎస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనం అయితే ఒక్కటి గేమ్ ప్లే అయితే నడుస్తుంది ఇప్పటివరకు. ఈ ఛాలెంజ్ అయితే మనకైతే గ్రోసా దొరికేసింది కాబట్టి ఏమాత్రం ఇది లేదు. డిసప్పాయింట్మెంట్ ఏంటి అంటే మన బ్రదర్కి అయితే దొరకలేదు. ఇక్కడ తీసుకొచ్చు తిరుగుతున్నాం ఇక్కడ అయితే అవ్వడు లేరు పాస్ అయితే చేస్తామని. ఎంతమంది వేసావు అండ్ అక్కడ టూ ప్లేయర్స్ వేసాడు మా బ్రదర్ అండ్ నేను అయితే ఒకటి వేసాను. వాడు కూడా పప్పగడలా ఫిస్ట్ చేశాను అనమాట. ఏకే తగ్గింది కానీ తీయకూడదు అనమాట. ఈసారి తీయకూడదు అనమాట. పదేళ్ళు పదవాల ఎస్ ఇక్కడైతే మనం అయితే ఫస్ట్ జోన్ అయితే దాటేసింది. ఇంకా 27 మెంబర్స్ అలా వన్ కిల్తో మనం అండ్ 2 కిల్స్తో మన బ్రదర్. ఎవరు హైయెస్ట్ కిల్స్ వస్తారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే మనం అయితే పీక్ వెళ్ళిపోదాం. అదిగోండి ఫుల్ డ్యామేజ్ అయితే అయ్యా అండ్ అక్కడే ఉన్నాడు. అక్కడైతే వాడికైతే కిల్ చేస్తాం అనమాట. అండ్ ఇక్కడైతే డేంజర్ జోన్ ఉంది. చాలా కష్టం ఇలాంటి పనులు. ఫ్రీ ఫైర్ మనకి ఎప్పుడు ఎలా చేస్తూ ఉంటుంది. అయితే మష్రూమ్ అయితే తినద్దాం అనమాట కానీ మేము బ్రాహ్మణ్స్ కాబట్టి తినకూడదు. మంచి గన్లు ఎన్ని దొరికినా తీయలేకపోతున్నాడు మా బ్రదర్ పెద్ద సాడ్. అండ్ ఇక్కడైతే మనం అయితే మేడీకి వేసుకోకపోతే ఆడి ఇంకోటి ఎవడైనా వచ్చాడనుకోండి ఫాస్ట్ సాక్ అయిపోతాం. ఇక్కడైతే పైకి ఎగుదాం. ఫస్ట్ జోన్ అయిపోయింది. ఇద్దరం 2-2 కిల్స్ వేసుకుని ఉన్నాం. 23 మెంబర్స్ ఇంకా లైవ్. నా దగ్గర గ్రోజా మా బ్రదర్ అయితే P90 ఓన్లీ ఫస్ట్ గన్ ఛాలెంజ్. చాలా హార్డ్గా ఉంది అనుకోవచ్చు. ఇక్కడైతే స్కోప్ ఉంది గ్రోజా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఈజీ అయింది. ఎస్ ఎవడు ఉన్నాడు ఉన్నాడు అనిపిస్తుందా లేదు. మా దగ్గర అక్కడ చూసుకోవచ్చు అక్కడ ఎవడో ఉన్నాడు. ఒరే గ్లూవాల్ ఉంది హ్యాంగ్ అవుతుందా ఫోన్ ఉంది ఉన్నాడంటే ఏడబడలేము ఎగురుతుండు ఏడబడలేమో కారు అది బరా పక్కన అమ్మమ్మమ్మ అరే రెండు చోట్లు ఉన్నారు బే. ఓడి అమ్మ అరే హ్యాంగ్ అవుతుంది బే ఫోన్. అండ్ ఎస్ అక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం అయితే ఫాస్ట్ సాక్ అయిపోయాం అనమాట. అండ్ ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇద్దరు సరౌండ్ చేసేసారు కాబట్టి చాలా కష్టం. అండ్ ప్లాట్నం 2 మనం ఇప్పుడు 19+. ఎస్ ఇంకొక గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎస్ అక్కడైతే చాలా ఛాలెంజ్గా నడిచింది ఇప్పటివరకు అదైతే. అండ్ ఇప్పుడు మనం అయితే ఈ వీడియోకి ఎండ్కి వచ్చేసామన్నమాట. అండ్ ఈ రోజుకి ఇది లాస్ట్ వీడియో కాదు. ఇంకా వీడియో సపోర్ట్ చేస్తాం చూస్తూనే ఉండండి. అండ్ ఇప్పటికి బాయ్ బాయ్.